ఫ్రెండ్స్, మా ఆర్గనైజేషన్ అమరావతి బ్రిక్స్ .com. మేము అమరావతిలో రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. త్వరలోనే మా వెబ్సైట్ లాంచ్ అవ్వబోతుంది. మీరు మా వెబ్సైట్ ద్వారా అమరావతిలో, అలాగే అమరావతి పక్కన అమ్మకానికి ఉన్న ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ చూడొచ్చు, అలాగే వాటి ప్రైసెస్ కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మేము ఇక నుంచి ప్రతి వారం అమరావతిలో జరుగుతున్న వర్క్స్ గురించి, అలాగే అమరావతి గురించి వచ్చే అనౌన్స్మెంట్స్ గురించి వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఇందులో ఇది మొదటి వీడియో. అమరావతిలో రీసెంట్ అప్డేట్స్ విషయానికి వస్తే, అమరావతికి మీరు అందరూ చూసే ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ 15,000 crores ఫండ్ రిలీజ్ చేసింది. అలాగే రైల్వే బడ్జెట్లో అమరావతి రైల్వే లైన్కి కూడా, ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేయడానికి అంగీకరించింది. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ పూల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి అప్పగించారు, అప్పుడు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. బడ్జెట్లో క్యాపిటల్ అలోకేట్ చేసిన ఫండ్స్ చూస్తే అమరావతి డెవలప్మెంట్ అనేది మళ్ళీ ఫాస్ట్గా జరగబోతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ న్యూస్, అమరావతి రోడ్స్ రిలేటెడ్. ఫస్ట్ సీడ్ యాక్సెస్ రోడ్ అమరావతిలో రాయపూడి అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ నుంచి ఫైనాన్షియల్ సిటీ మీదుగా, లింగాయపాలెం, తాళ్ళాయపాలెం, వెంకటపాలెం మీదుగా పెనుమాక ఉండవల్ని కవర్ చేస్తూ బ్యారేజ్ దగ్గర, అలాగే బ్యారేజ్ దగ్గర నుంచి మణిపాల్ హాస్పిటల్ దగ్గర గుంటూరు విజయవాడ మధ్యలో వెళ్ళే నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్ టోటల్ లెంత్ 21.27 కిలోమీటర్స్. ఆల్రెడీ 2018-19లోనే రాయపూడి నుంచి వెంకటపాలెం వరకు 14 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. ఆ తర్వాత అక్కడ నుంచి బ్యారేజ్ వరకు కంప్లీట్ అవడానికి ల్యాండ్ పూలింగ్ జరగకపోవటం వల్ల అది అవ్వలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. టోటల్గా ఒక 30-40 ఎకర్స్, ఈ టోటల్ 21.2 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడం ఇంకా ఎక్వైర్ చేయాల్సి ఉంది. 2 డేస్ బ్యాక్, ఈ వీక్లో జరిగిన అప్డేట్ ఏంటంటే, అక్కడ ఉన్న ఉండవల్లి, పెనుమాక రైతులు సీడ్ యాక్సెస్ రోడ్డుకి ల్యాండ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ 2.7 ఎకర్స్ గవర్నమెంట్ ఆల్రెడీ ల్యాండ్ తీసుకుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ మణిపాల్ హాస్పిటల్ వరకు కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ త్వరలోనే టెండర్స్ పిలవనుంది సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీషన్ కోసం. అలాగే గవర్నమెంట్ అమరావతి నుంచి ఇంకో 2 రోడ్స్ని గుంటూరు విజయవాడ మధ్యలో వెళ్తున్న నేషనల్ హైవే కలపడానికి ప్లాన్ చేసింది. E11 రోడ్, ఫస్ట్ అది E11 రోడ్, E11 రోడ్ అంటే East 11 రోడ్, ఇది నీరుకొండ మీదుగా ఎర్రపాలెం టచ్ చేస్తూ వడ్డేశ్వరం దగ్గర నేషనల్ హైవేని కలుస్తుంది. ఈ రోడ్ టోటల్ లెంత్ 10.8 కిలోమీటర్స్. ఇది ఆల్రెడీ కొంత డెవలప్మెంట్ కూడా జరిగింది. నెక్స్ట్ ఇది E13 రోడ్, నవలూరు మీదుగా ఎయిమ్స్ పక్కగా వెళ్తుంది. ఈ రోడ్డు టోటల్ లెంత్ 9.52 కిలోమీటర్స్. అలాగే మీరు చూస్తే కాజా నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు కూడా క్యాపిటల్ మీదుగానే వెళ్తుంది. సో దానికి కూడా 2 ఎగ్జిట్ అండ్ ఎంట్రీలు ప్లాన్ చేశారు క్యాపిటల్లో. ఒకటేమో మందడం పక్కన వెంకటపాలెం బ్యాక్ సైడు, ఇంకోటి ఏమో కూరగల్లు దగ్గరలో ఉంటుంది. అది కూడా క్యాపిటల్లోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ న్యూస్ ల్యాండ్ పూలింగ్ గురించి. మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టు గవర్నమెంట్ వాళ్ళకి టోటల్ ల్యాండ్ పూలింగ్ 38,000 ఎకర్స్ పైన ప్లాన్ చేశారు. కానీ ఇప్పటి వరకు 34,000 ఎకర్స్ కంప్లీట్ అయింది. ఇంకా 4,000 ఎకరాలు పూలింగ్ అవ్వాల్సి ఉంది. సో సిఆర్డిఏ వాళ్ళు ఆ ప్రాసెస్ని మళ్ళీ స్టార్ట్ చేశారు, ఈ 4,000 ఎకరాలని పూలింగ్లో తీసుకోవడానికి. మేజర్గా ఉండవల్లి, పెనుమాక, నిడమరు గ్రామాల నుంచి అవ్వాల్సి ఉంది. అలాగే కొంత భూములు మిగతా విలేజెస్ నుంచి ఉన్నాయి. కానీ మెజారిటీ ల్యాండ్ రావాల్సింది ఈ 3 గ్రామాల నుంచి. సో సిఆర్డి వాళ్ళు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశారు, దాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ముఖ్యమైన నెక్స్ట్ ప్రభుత్వ రంగ సంస్థల గురించి. 2019 ముందల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి అమరావతిలో స్థలాలు కేటాయించారు. కానీ వాళ్ళెవరూ అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు. సో రీసెంట్గా మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళని కాంటాక్ట్ చేశారు. 40కి పైగా సంస్థలు వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ సంస్థలు నెలకొల్పుతాం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని గవర్నమెంట్ తెలియజేశారు. అవి ఏంటి, ఎప్పుడు వస్తాయి అనేది మనకి నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో తెలియచ్చు. కొన్ని జరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తే, అమరావతి ఫోరెన్సిక్ ల్యాబ్, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ, దీని కన్స్ట్రక్షన్ ఎప్పుడో స్టార్ట్ అయింది. వితిన్ 1 ఇయర్లో దీని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు తెలియజేశారు. సెకండ్ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, NID, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థే. వాళ్ళు 2024 వరకు నాగార్జున యూనివర్సిటీలో వాళ్ళ క్లాసెస్ రన్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ బిల్డింగ్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్స్ చేసుకొచ్చాయి.
సో ఇది కూడా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఫుల్గా ఎన్ఐడి అనేది కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ రీలోకేట్ అయిపోయారు. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది కూడా ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దీనికి క్యాపిటల్లో 2 ఎకర్స్ అలాకేట్ చేశారు వాళ్ళు. 23 జూలైన రాయపూడి పంచాయతీలో ఫీజు కట్టి కన్స్ట్రక్షన్ కోసం పర్మిషన్స్ కోసం అప్లై చేశారు. సో వాళ్ళు కూడా త్వరలో ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఇవి లాస్ట్ ఫ్యూ డేస్లో అమరావతి గురించి వచ్చిన అనౌన్స్మెంట్స్ కానీ, అలాగే అక్కడ జరుగుతున్న అప్డేట్స్ కానీ. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాం. ఆ వీడియోలో నెక్స్ట్ ఈ వారంలో జరిగిన విశేషాలన్నీ ఆ వీడియోలో కవర్ చేస్తాం. థ్యాంక్ యూ.